हेलो फ्रेंड्स, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. సో ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను మీకు. బేసిక్గా మేము ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు తీసాను ఈ వ్లాగ్ అంతా కూడా. సో ఈరోజు వీడియోలో అయితే నేను నెదర్లాండ్స్లో పిల్లలకి సంబంధించిన హాస్పిటల్స్, వ్యాక్సిన్ సెంటర్స్ అలాంటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కొన్ని షేర్ చేస్తాను. సో మేమైతే మా అనిరుద్ధ్ చెకప్ కోసం అని చెప్పి చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళాము. సో అప్పుడు తీసానన్నమాట ఈ బ్లాగ్ అంతా కూడా. మేము ట్రామ్లో వెళ్తున్నాము. సో బయట నేచర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత అయితే భలే కలర్ఫుల్గా ఉంటుందండి. చెట్లన్నీ కూడా మల్టీ కలర్ లాగా ఒక 3-4 కలర్స్ కాంబినేషన్లో చాలా బాగుంటాయి. చిన్న చిన్న లేక్స్, కెనాల్స్ అలాంటివి ఇళ్ళ మధ్యలోనే ఉంటాయి. ఇక్కడ ఈవెన్ స్కూల్స్లో కూడా పిల్లలకు స్విమ్మింగ్ అనేది ఒక యాక్టివిటీ కింద ట్రీట్ చేస్తారు కంపల్సరీగా. ఐ మీన్ ఒక 8 ఇయర్స్ దాటిన పిల్లలకైతే వీక్లీ 1-2 టైమ్స్ స్విమ్మింగ్ క్లాస్ కూడా స్కూల్ నుంచే నేర్పిస్తారు. అంత మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న కెనాల్స్, లేక్స్ ఉంటాయి కాబట్టి. సో సేఫ్టీ పర్పస్గా వాళ్ళకి స్విమ్మింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలి అనమాట. సో అందుకనే పెద్దవాళ్ళు, పిల్లలు కంపల్సరీగా స్విమ్మింగ్ అనేది నేర్చుకుంటారు ఇక్కడ. సో ఇదైతే చిల్డ్రన్ హాస్పిటల్ అండి. మేమైతే చిల్డ్రన్ హాస్పిటల్కి వచ్చేసాము. సో నెదర్లాండ్స్లో ఇది ఒక చిల్డ్రన్ హాస్పిటల్, చాలా పెద్దది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. ఏ హాస్పిటల్లో అయినా సరే ట్రీట్మెంట్ సర్వీస్ అయితే మనం 100% సాటిస్ఫై అవుతాము. అంత బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడే డెలివరీ అయ్యాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము అన్ని చిన్నపిల్లలు ఆడుకునే సాఫ్ట్ టాయ్స్ అని, చాక్లెట్ షాప్స్ అని, బొకే షాప్స్ అట్లా చాలా ఉన్నాయి. మనం అసలు ఒక షాపింగ్ సెంటర్కి వెళ్ళామా లేదంటే హాస్పిటల్కి వెళ్ళామా అనే డౌట్ వస్తుంది. అంత బాగుంటుంది ఎన్విరాన్మెంట్ కూడా. చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి బేసిక్గా పిల్లలకి అంటే ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ ఇస్తారు అలాంటి భయాలు లేకుండా ఎంచక్క ఎక్వేరియం అని, స్లైడ్స్ అని అలాంటివన్నీ ఉంచారు. ఇక్కడ హాస్పిటల్స్తో పాటు ట్రీట్మెంట్ కూడా బాగుంటుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి నార్మల్ టైమ్స్లో అయితే జ్వరము జలుబు రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎమర్జెన్సీ కాకుండా మనకి ఏదన్నా నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఫస్ట్ మనము అపాయింట్మెంట్ తీసుకుంటే పలానా టైం అని ఇస్తారు. ఆ టైం స్లాట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇచ్చిన టైంలో వేరే ఎవరిని చూడరు అన్నమాట. సో అలా ఉంటుంది ఇక్కడ ప్రొసీజర్ అనేది ఏ హాస్పిటల్ అయినా సరే. అండ్ దట్ టు ఫస్ట్ మనం ఏంటంటే జనరల్ ఫిజిషియన్ మన దగ్గరలో ఉన్న ఏరియాలో ఒక డాక్టర్ దగ్గర మన నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫస్ట్. ఇంకేదన్నా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే వాళ్ళు రిఫర్ చేస్తారు. సో అలా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనము చెకప్కి వెళ్ళినప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటే డాక్టరే వచ్చి మన నేమ్ పిలిచి లోపలికి తీసుకెళ్తారు. అదైతే నాకు భలేగా అనిపించింది. ఫస్ట్లో డాక్టరే వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు అనమాట. అట్లా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా హాస్పిటల్ లోపల వార్డ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా బెడ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యాక్సిన్ సెంటరు, పిల్లల వ్యాక్సిన్ సెంటర్ ఇలా ఉంటుంది. ఇది కూడా పిల్లలకి ఆడుకునే వస్తువులు అలాంటివి చాలా ఉంచుతారు. ఫస్ట్ మనం వెళ్ళగానే హైట్ వెయిట్ చెక్ చేస్తారనమాట. ప్రతి ఒక్క బేబీకి హైట్ వెయిట్ చెక్ చేసినప్పుడు షీట్స్ కానీ శానిటైజేషన్ కానీ అవన్నీ మార్చేసి నెక్స్ట్ కొత్త షీట్స్ వేసేసి ప్రతి ఒక్క కిడ్స్కి కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడైతే ఫస్ట్ హైట్ వెయిట్ చెక్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి మన లోపల తీసుకెళ్తారు. అప్పుడు పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తారనమాట. దీనికి కూడా అంతే. మనకి ఎప్పుడైతే ఫస్ట్ టైం బుక్ చేసిన టైంకి వెళ్ళామో ఆ డేట్కి నెక్స్ట్ డేట్ కూడా అప్పుడే ఫిక్స్ చేసి మనకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు 2-3 మంత్స్ అయినా సరే. ఒకవేళ స్లాట్స్ లేకపోతే మనకి మెయిల్ కానీ కాల్ కానీ చేసి చెప్తారన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము హాస్పిటల్స్లో అంటే వాళ్ళు ఓపెన్గా మనకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి అర్థం అవ్వకపోయినా సరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. సో మనం ఓకే అనుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్. అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియకుండా హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసేసారా వచ్చామా అన్నట్టు అయితే ఉండదు. క్లియర్గా చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది.
సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.